హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మల్లిక వంటలు. నేను మీ మల్లిక. ఈరోజు మన రెసిపీ చేమదుంపల పులుసు అండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి చేమదుంపల పులుసు మీరు కూడా ట్రై చేయండి. ఈ చేమదుంపల పులుసు తయారీ విధానం ఇక్కడ చూసేద్దాం. ఈ చేమదుంపల పులుసు కోసం ఇక్కడ నేను 1/2 కిలో చేమదుంపలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. ఈ చేమదుంపల్ని ఉడికించుకోవాలండి. ముందు నేను ఒక ప్రెషర్ కుక్కర్లో తీసుకుంటున్నాను. ఇందులోకి 1/2 టీ గ్లాస్ వాటర్ తీసుకోవాలి. వాటర్ పోసుకున్నాక ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని చేమదుంపలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి విజిల్ పెట్టుకొని. ఇప్పుడు పులుసు కోసం ఇక్కడ నేను మీడియం సైజ్ టమోటాలు 2 తీసుకున్నానండి. 1 ఆనియన్ తీసుకున్నాను. అలాగే 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. గుప్పిడి కరివేపాకు తీసుకున్నాను. వీటిని అన్నింటిని స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు పులుసు కోసం చింతపండు తీసుకోవాలండి. పెద్ద నిమ్మ పండు సైజ్ అంతా చింతపండు తీసుకొని 1/2 గంట సేపు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు చేమదుంపలు కూడా ఉడికిపోయాయండి. ప్రెజర్ పోయాక విజిల్ తీసేసుకొని ప్రెజర్ కుక్కర్ మీద దుంపలు ఎలా ఉడికాయో చూసుకుందామండి. దుంపలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ చేమదుంపల పైన పొట్టు మొత్తాన్ని తీసేసి రెడీగా పెట్టుకోవాలండి. చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి. పాన్ హీట్ అయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. అందుకోసం 1 ఎండుమిర్చిని తుంపి వేసుకున్నానండి. పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు పోపు చిటపడమన్నాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిని కొద్దిగా సేపు వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గుప్పిడి కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని దోరగా వేయించుకోవాలండి. ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిపోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలండి ఇందులోకి. టమోటాని కూడా బాగా వేయించుకోవాలండి. చూడండి, టమోటా కూడా వేగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న చేమదుంపలను వేసుకోవాలండి. చూడండి, ఇలాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ మొత్తాన్ని ఇందులోకి వేసేసుకోవాలండి. వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి మొత్తం. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇక్కడ నేను క్రిస్టల్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందులోనే చిటికెడ పసుపు కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఈ మొత్తాన్ని కలుపుకున్నాక ఇప్పుడు స్లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి. స్లో ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకొని ఈ చేమదుంప ముక్కల్ని కూడా ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడాలి. చూడండి, ఈ చేమదుంప ముక్కలు లైట్గా మగ్గిపోయి ఉన్నాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని రసం చేసుకొని ఇందులో వేసేసుకోవాలండి. ఇక్కడ మనం 1/2 కిలో చేమదుంపలు తీసుకున్నాం కాబట్టి చింతపండు రసం అనేది 1 లీటర్ దాకా పడతాయండి. ఈ చింతపండు రసంలో కూడా ఈ చేమదుంప ముక్కలు బాగా ఉడకాలన్నమాట. ఇలాగా చింతపండు రసం వేసుకున్నాక ఇందులోకి 2 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలండి. పులుసు అనేది దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి, మధ్య మధ్యలో ఒకసారి మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. మళ్ళీ మూత పెట్టేసుకొని పులుసు అనేది దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ మనకి పులుసు దగ్గర పడిందండి. చేమదుంప ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయన్నమాట ఇందులోకి. ఇంకా ఈ చేమదుంపల పులుసు టేస్ట్ చాలా బాగుంటుందండి. మనకి దుంప దుంపగా వేయకుండా ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవడం వల్ల చేమదుంప ముక్క పులుసుకు పట్టి త్వరగా కూడా ఉడుకుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే చేమదుంపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ మల్లికా వంటలు.